వెల్కమ్ బ్యాక్ టు నవికా బ్లాగ్స్. దిస్ ఈస్ మోనికా గణేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక మిరాకిల్ ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అండి, మ్యాక్సిమం అన్నీ కూడా ఇంట్లోనే దొరుకుతాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది హైపర్ పిగ్మెంటేషన్, బ్లాక్ ప్యాచెస్ అండ్ యాక్నీ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పింపుల్స్ మార్క్స్ పడతాయి కదా, సో అలాంటి మార్క్స్ ఉన్నా కూడా తొందరగా మనకి రిజల్ట్ వస్తుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ వస్తుంది నేను చెప్తున్నాను. అండ్ అలాగే ఫేస్ గ్లోయీగా ఉండాలనుకున్న, ఫేస్ వైట్నింగ్ అయినా, అండ్ అలాగే మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మన ఫేస్కి మనం ఏదో ఒక ఫేషియల్స్ అలా ఇలా చేయించుకుంటాం కదా, సో అలా చేయించుకోకుండా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. చాలా బాగా 100% రిజల్ట్ ఇస్తుంది. సో చూసేయండి. సో ఈ ఫేస్ ప్యాక్ మనం రెడీ చేసుకోవడానికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక 1/2 స్పూన్ లికరైజ్ పౌడర్ యూజ్ చేయాలి. లికరైజ్ ఆర్ ములేతి పౌడర్ అంటారండి. సో దీన్ని మనం ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. సో ఈ లికరైజ్ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి పిగ్మెంటేషన్, యాక్నీ, స్కార్స్ ఇలాంటివి ఏమున్నా కూడా మనకి లికరైజ్ పౌడర్ వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టు. సో ది మెయిన్ ఇంగ్రీడియంట్, 1 of the main ingredient లికరైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ముల్తాని మిట్టి. ముల్తాని మిట్టి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇది చాలామందికి తెలుసు. ఇది కూడా పిగ్మెంటేషన్, ట్యానింగ్ ఉన్న పిగ్మెంటేషన్ ఉన్న చాలా మంచిగా ట్రీట్ చేస్తుంది. అలాగే మనకి స్కిన్ మీద ర్యాషెస్ వచ్చినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మనకి ఈ ముల్తాని మిట్టి ఏంటంటే ఒక కూలింగ్ ఏజెంట్ లాగా మనకి పనిచేస్తుంది అన్నట్టు. సో ముల్తాని మిట్టి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి లెమన్ తీసుకున్నాను. లెమన్ వచ్చేసి కొంచెమే తీసుకున్నానండి, చూసారు కదా చాలా కొంచెం తీసుకున్నాను. ఒక ఫ్యూ డ్రాప్స్ నేను యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ అయితే నేను 1/2 స్పూన్ కంటే నేను తక్కువగానే తీసుకున్నాను. ఇది ఫేస్ ప్యాక్గా యూజ్ చేయడం వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నా అండ్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్న వాటర్ వచ్చేసి పైనాపిల్ వాటర్ అండి. పైనాపిల్లో వాటర్ వస్తుంది కదా జ్యూస్, అలా ఆ వాటర్ తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏ వాటర్ అయినా తీసుకోవచ్చండి, ఏ ఫ్రూట్ అయినా, ఆరెంజ్ ఆర్ యాపిల్ ఆర్ వాటర్ మెలాన్ ఆర్ ఎనీథింగ్. ఇంకా వెజీస్లో కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, అలా ఏ ఫ్రూట్ అయినా, టొమాటో, పొటాటో, ఇలా ఏదైనా కూడా మీరు ఆ జ్యూస్ యాడ్ చేయండి. వాటర్ అలా ఏం యాడ్ చేయకండి. అలాంటి ఫ్రూట్స్ అయినా వెజీస్ అయినా నేను ఇప్పుడు చెప్పినవి యాడ్ చేయండి. సో ఇది ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి అప్లై చేసుకోవడమే అండి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఫేస్కి అప్లై చేస్తున్నాను, చూడండి మీరే రిజల్ట్ చూస్తారు. బిఫోర్ ఫేస్ ప్యాక్ నా ఫేస్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీరే చూస్తారు. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, మీరు ఖచ్చితంగా దీన్ని రిజల్ట్ చూస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ బ్రష్ అయితే ఏం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ నా హ్యాండ్స్తోనే, నా ఫింగర్స్తోనే నేను అప్లై చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా ఇలాగే అప్లై చేసుకుంటాను. సో అలాగే మీకు చూపిస్తున్నాను. సో మనం మొత్తం ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్ కూడా యూజ్ చేయాలండి, నెక్ కూడా మనం అప్లై చేసుకోవాలి.
మీరైతే దీన్ని యూజ్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ రిజల్ట్ చూస్తారండి, వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది మీకు. సో మనం ఇది అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఉంచుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను, కొంచెం వాటర్ని అప్లై చేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రబ్ చేసుకుంటూ మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి. సో చూసారు కదా రిజల్ట్. సో చూసారు కదా ఫేస్ ప్యాక్ చాలా బాగుంది, చాలా గ్లో అనిపిస్తుంది నాకైతే, చాలా స్మూత్గా కూడా ఉంది ఫేస్. ఇది హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, బ్లాక్ ప్యాచెస్ యాక్నీ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. లిక్కరైజ్ పౌడర్ ఉంది కదా, లిక్కరైజ్ పౌడర్ ఆర్ ముల్లెతి పౌడర్ అంటారు దీన్ని, అది అయితే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు డిఫరెన్స్ ఇన్స్టెంట్గా మీకు కనిపిస్తుందని, మీకు తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిఫోర్ ఫేస్ ప్యాక్ ఆఫ్టర్ ఫేస్ ప్యాక్ నా ఫేస్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వెంటనే మీరు రిజల్ట్ చూస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. నేను ఏం ఫేస్ వాష్తో నేను ఫేస్ వాష్ చేసుకోలేదండి, జస్ట్ వామ్ వాటర్తో నేను ఫేస్ వాష్ చేశాను అంతే. ఒక లిప్ బామ్ ఒకటి పెట్టాను. ఇప్పుడు నేను రోస్ సీడ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.